విజయనగరం జిల్లాలో భోగాపురం పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సముద్రపు వేట మీద ఆధారపడి 10,000 కుటుంబాలు పైనే ఉన్నారు. తుఫాన్ కారణం వలన మత్స్యకారులకు 40 రోజులు వేట నిషేధించడంతో మత్స్యకారులు జీవనానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ఆదుకునే విషయంలో చొరవ చూపాలని మత్స్యకారులు వాపోయారు. మేము మంచి సముద్రంలోకి వెళ్ళిపోతే మాకు పోషకారం అవ్వదు. మేము మత్స్యకారులము. కానీ మాకు ఇలాగా చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం. వేటలకు వెళ్ళక ఇంట్లో ఉండిపోయి మా బాధలు అవుతాయి చెప్పుకోలేక తెలియక ఉండిపోయి తిరుగుతున్నాము. రోడ్లు మీద తిరగడము, ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు మనం గొడవ ఆడుకోవడం, పిల్లలు సరిసి గుడికి వెళ్తే ఇంటికి కొనమని తండ్రి కొనమని ఇలా ఎన్నో అడుగుతున్నారు. వేటకి ఎందుకంటే వర్షాకాలం అని చెప్పేసి తుఫాన్ అని చెప్పేసి మేము చేస్తున్నారు. మరి మాకు తుఫాన్ అని చెప్పేసి మరి బియ్యం అవి ఇస్తే కదా మేము ఎలాగోనా తింటాము. అటు గొప్ప గొప్పలు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకుని మీరు 2,000 3,000 తెచ్చుకుంటే అలాగా అప్పుడు తీర్చినాక మాకు ఎలకలు కొట్టడం అన్నీ జరుగుతున్నాయి. మీ ఇప్పుడు వస్తావని చెప్పేసి వడ్డీలు ఎప్పుడు కడతారు, ఈయన ఎప్పుడు తెచ్చుకొని తింటున్నాం అంతే మరి మనకి చెప్పేసి. బాబు ఇది వాటి మాకే కూరా కూలలేదు బాబు. ఎలా తింటున్నాము ఎలా పొందున్నాము మాకే తెలియలేదు. తిన్నాక వేయలేదు, పట్టుకురా పట్టలేదు. ఓ రాబోయే అప్పు ఇవన్నీ ఆవిడ ఏమకాడుతున్నాడు, దంచుకున్నాడు ఇవన్నీ ఏమకాడుతున్నాడు. ఈ పెద్దలు పట్టించుకోలేదు. ఉల్కొకులు ప్రభుత్వ పథకాలు ఏమన్నా గవర్నమెంట్ అధికారి కానీ ఎవరైనా మిమ్మల్ని బలంపరి చేసి మీకు ఏమైనా ఆదుకోవడం ఏది సాయం చేయలేదు బాబు. ఏది సాయం చేయలేదు. ఇలాగే మేము వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. 6 రోజుల నుంచి అండి ఇబ్బంది పడి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల అవన్నీ సిక్కులు పోయి ఇలా ఇచ్చుకుంటున్నాము. ఈ రోజు కొంచెం తీరు పెట్టింది. ఈ రోజులు వాళ్ళకి చాలా ఇబ్బంది పడి మేము చేస్తున్నాము. అయితే గవర్నమెంట్ ఆఫీసులైనా పట్టించుకోలేదు మమ్మల్ని. పెద్ద మంది అయినా పట్టించుకోదు, ఎవరు పట్టించుకోలేదండి. జాగ్రత్త ఇలాగా మా ఎంతకాలం చేస్తాం, ఎంతకాలం ఇబ్బంది పడి ఇలాగా బెంగళూరుకి వెళ్దామంటే ఇదో తుఫాన్ అదో తుఫాన్ అనేసి బయటకి అది ఇచ్చేస్తున్నారు మమ్మల్ని. మెరకెట్టి ఎక్కిస్తున్నారు. మరి మెరకెట్టి ఎవడైనా మా జాగ్రత్త చూడాలి కదా.